ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒక వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైనటువంటి వ్యక్తులతోటి చర్చలు జరపాల్సి వస్తుంది. చర్చలు మీకు అనుకూలంగానే ఉంటాయి, కానీ మనసులో ఏదో రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం కూడాను మీ యొక్క వృత్తి ఉద్యోగాలను అభివృద్ధి చేసుకోవడానికి, జనరల్ నాలెడ్జి డెవలప్ చేసుకోవడానికి, మెడిసిన్ సీట్ సంపాదించుకోవడానికి, ఐఐటి సీట్ సంపాదించుకోవడానికి కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కష్టపడి ఏదో విధంగా 4 రూపాయలు కూడబెట్టి సంతానాన్ని బాగా చదివించుకుందామని చెప్పని మీరు భావిస్తారు. కానీ నడుస్తున్నటువంటి రోజుల్లో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు సంభవిస్తాయి. స్కూల్ ఫస్ట్ వచ్చినా, కాలేజీ ఫస్ట్ వచ్చినా తదుపరి చదువులకు వెళ్ళి, అయ్యా మీ విద్యాసంస్థలో నాకు చోటు ఇవ్వండి, నన్ను చేర్చుకోండి, నేను అనుకూలమైన ఫలితాలు సాధించాను, రాష్ట్ర స్థాయిలో నేనే మొదటి ర్యాంకు తెచ్చుకున్నాను, నాకు ఫీజులో కొంచెం కన్సెషన్ ఇవ్వండి, పేదవాణ్ణి, డబ్బులు ఇచ్చుకోలేని వాణ్ణి, చదువుకున్నవాణ్ణి, కాస్త విద్యాదానం చేయండి అని బచ్చీలాడుకుంటే, డబ్బులు లేని వాడికి నీకు చదువు దేనికిరా, డబ్బులు లేనివాడికి చదువు కావాలా, పో బయటికి పో ముందు బయటికి పో, డబ్బులు లేకుండా చదువుంటే చదువులు ఏ, మీరు చదివి ఉద్ధరించి మాకేమైనా కోర్టుకు మనిస్తారా, మా ఫీజు మాకు కట్టండి, మీరు చదువుకోండి, బయటికి వెళ్ళండి, కోర్టు సంపాదించండి, మాకు సంబంధం లేదు. ఈ రకమైనటువంటి ప్రవర్తన సమాజంలో ప్రతి చోట ఏర్పడుతుంది. మీలో ఒక నిస్తేజభావం ఏర్పడుతుంది, వైరాగ్యం వస్తుంది, అందులో నుంచి తీవ్రమైనటువంటి పట్టుదల పుట్టుకొస్తుంది. అంటే సముద్రంలో బడబాలను పుట్టినట్టుగా, నీళ్లలో నిప్పు పుట్టినట్టుగా వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలు సాధించాలని పట్టుదలతో మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, పునర్వివాహ సంబంధించిన విషయ వివరాలు సానుకూల పడతాయి, సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంతవరకు తీరుతుంది, సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దైవానికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధ విషయాల్లో వృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, భర్త వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.